దసరా నవరాత్రుల్లో 7వ రోజు మూలనక్షత్రం రోజున సరస్వతి అమ్మవారి పూజ చేస్తారు. ఆ రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించండి. ఈ వీడియోని చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్టవ్ వెలిగించుకుని ఒక చిన్న బాండి పెట్టుకుని అందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు వేసి వేయించుకోవాలి. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత కిస్మిస్లు కూడా వేసుకుని రెండింటినీ కలిపి వేయించుకోవాలి. ముందే కిస్మిస్లు వేసేస్తే అవి నల్లగా మాడిపోతాయి కాబట్టి జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత వేసుకుంటే రెండు కలిపి బాగా వేగుతాయి. ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అదే నేతిలో ఒక చిన్న కప్పు సేమియాను వేసి కాస్త దోరగా వేయించుకోవాలి. తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులో 3 కప్పుల పాలను పోసుకోవాలి. పాలు కాస్త మరిగిన తర్వాత ఒక 1/4 గంట సేపు నానబెట్టుకున్న సన్నటి సగ్గుబియ్యాన్ని, చిన్న సగ్గుబియ్యాన్ని అందులో వేసుకోవాలి. పెద్ద సగ్గుబియ్యం వేసుకుంటే 1/2 గంట వరకు కూడా నానబెట్టుకోవాలి. ఇవి కాస్త ఉడికిన తర్వాత సేమియాని వేసుకోవాలి. సేమియా చాలా త్వరగా ఉడికిపోతుంది కాబట్టి ముందు కొంచెం సగ్గుబియ్యం ఉడికిన తర్వాత సేమియా వేసుకుంటే పాయసం బాగుంటుంది. రెండు కూడా బాగా ఉడికిన తర్వాత అప్పుడు 1/2 కప్పు వరకు పంచదారను వేసుకోవాలి. మనం తినే స్వీట్ని బట్టి మనం ఈ పంచదారను అడ్జస్ట్ చేసుకోవచ్చు. సగ్గుబియ్యం వేసుకుని ఇలా పాయసం చేసుకుంటే చిక్కగా బాగుంటుంది. చివరగా అందులో ఏలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసుకుని కలుపుకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ అవుతుంది. అమ్మవారికి పాయసాన్ని నివేదించి అమ్మవారి ఆశీస్సులు పొందండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.